करंट अफेयर्स मार्च 2020 अंतर्जातीय मार्च 2 श्रीलंका पार्लमेंट रद्दु चेस्तुन्नट्लु आ देश अध्यक्षुडु गोतबाया राजपक्ष प्रकटिंचारु। करोना वायरस कोविड-19 नु प्रपंचव्याप्त महम्मारीगा WHO मार्च 11 प्रकटिंचिंदि। जातीय प्रत्यक्ष पन्नु विवादाल परिष्कारानिकि उद्देशिंचिन వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020 ను మార్చ్ 4న లోక్సభ ఆమోదించింది। అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ మార్చ్ 8న తన సోషల్ మీడియా ఖాతాలను 7గురు మహిళలు స్నేహ మోహన్ దాస్, డాక్టర్ మాలవిక అయ్యర్, కల్పన రమేష్, కళావతి దేవి, వీణా దేవి మరియు విజయ పవార్లకు అప్పగించారు। కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో టీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారి जम्मू काश्मीर अपनी पार्टी पेर तो कोत्त पार्टी स्थापिंचारू। करोना वायरस कोविड-19 जातीय विपत्तुगा भारत प्रभुत्वं मार्च 13 प्रकटिंचिंदी। पलु डीम्ड यूनिवर्सिटीलनु सेंट्रल वर्सिटीलुगा मार्चेंदुकु रूपोंदिंचिन केंद्रीय संस्कृत विश्वविद्यालय बिल्लु 2019 मार्च 16 राज्यसभा आमोदं तेलिपिंदी। प्रांतीयं मार्च 16 तेलंगाण शासनसभा भारत पौरसत्व सवरण चट्टं CAA జాతీయ పౌర పట్టిక NRC జాతీయ జనాభా పట్టిక NPRలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది। తెలంగాణ శాసనసభ మార్చి 15న లోకాయుక్త 2020 సవరణ బిల్లుతో పాటు లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయించే సవరణ బిల్లు, SC ST రిజర్వేషన్ల పొడిగింపు బిల్లు, వస్తు సేవల పన్ను GST సవరణ బిల్లు, అభయస్తం పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ చట్టం రద్దు బిల్లులకు ఆమోదం తెలిపింది। ఆర్థిక వ్యవహారాలు బ్యాంకింగ్ శిక్షణలో పరస్పర సహకారం కోసం నేపాల్ కి చెందిన బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేపాల్ తో IDBI బ్యాంకు కి చెందిన హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సహకార ఒప్పందం కుదుర్చుకుంది। కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మాంద్యంలోకి పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF చీఫ్ క్రిస్టలినా మార్చి 27న వెల్లడించారు। సైన్స్ అండ్ టెక్నాలజీ కోవిడ్-19 బారిన పడిన వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చకుండా వారి ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్ ను అందించేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన పరిశోధకులు కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ పరికరాన్ని రూపొందించారు। ICC మహిళల T20 ప్రపంచ కప్ 2020 విజేతగా ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు నిలిచింది। మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మార్చ్ 8న జరిగిన ఫైనల్ లో 85 పరుగుల తేడాతో భారత జట్టుపై విజయం సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది। ఒమన్ ఓపెన్ ఛాలెంజర్ ప్లస్ టోర్నమెంట్ లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ విజేతగా నిలిచాడు। మార్చి 15న మస్కట్ లో జరిగిన ఫైనల్ లో పోర్చుగల్ కు చెందిన ఫ్రెటాస్ మార్కోస్ పై గెలిచి ఈ ఘనత సాధించాడు। అవార్డులు శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తున్నందుకు హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి మార్చి 8న నీతి ఆయోగ్ మహిళా అవార్డు లభించింది। మెదక్ జిల్లా ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ సుజాత గోగినేని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఇచ్చే ఆయుధ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు। మార్చి 1న మలేషియా నూతన ప్రధానమంత్రిగా ముహియుద్దీన్ యాసిన్ ఆ దేశ రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో ప్రమాణం చేశారు। తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా 1990 బ్యాచ్ IAS అధికారి అయిన శశాంక్ గోయల్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది। టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్కు స్థానం లభించింది। అమృత్ కౌర్ను 1947 సంవత్సరానికి, ఇందిరాగాంధీని 1976 ఏడాదికి విమెన్ ఆఫ్ ది ఇయర్గా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది। టర్కీలో భారత రాయబారిగా 1991 IFS బ్యాచ్కి చెందిన సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ పాండా నియమితులయ్యారు। మార్చి 6న కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్గా బిమల్ జుల్కా బాధ్యతలు స్వీకరించారు। గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కెటరీనా సకెల్లార్ పౌలు మార్చి 13న ప్రమాణ స్వీకారం చేశారు। సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా మార్చి 16న నియమితులయ్యారు। రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ CJIగా ఆయన నిలిచారు। మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు। ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టండన్ ఆయనతో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు।